వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ ని రమా మండవా ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మనం ఒక టైటిల్ పెట్టాం బన్నీ కోసం పవన్తో అల్లు అరవింద్ రాయబారం ఇక్కడ అనేక రకాల కారణాలు ఉన్నాయి ఈ రాయబారం చేయడానికి నిజంగానే ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల విషయంలో పలువురు నిర్మాతలు అందరూ వచ్చి మొన్ననే పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది సుదీర్ఘంగా వాళ్ళు భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళని అంతే ఓన్ చేసుకున్నారు ఎందుకంటే ఆయన కూడా ఆల్రెడీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ అల్లు అరవిందా లేకపోతే ఇంకొకరు అన్న ఏదైతే డిఫరెన్షియేషన్ కూడా పవన్ కళ్యాణ్ చూపించలేదు గతంలో చిరంజీవిని ఎలాగైతే మీద పక్కన హీరోల ముందు ఆయన ఎలాగైతే ఆయన సంస్కారంతో నమస్కారం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన హ్యూమిలేట్ చేసిన విధానం మనకు తెలిసిందే ఆ విజువల్స్ బయటకు వదిలి చిరంజీవిని ఆయన ఫ్యామిలీని అవమానించే విధంగా చేసిన తీరు సో ఎక్కడ అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ నుంచి తనని కలవడానికి ప్రొడ్యూసర్స్ వస్తే వాళ్ళని అదే స్థాయిలో ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ సమస్యలను కూడా సార్ట్అవుట్ చేసేందుకు హామీ ఇచ్చినారు ఈవెన్ వాడు సీఎంతో కూడా చర్చలు జరిపేందుకు కూడా సానుకూలంగా స్పందించారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ప్రొడ్యూసర్స్తో పాటు ఈరోజు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కలవడం అనేది ఒక చర్చ అయితే అల్లు అరవింద్ వచ్చిన ప్రొడ్యూసర్స్తో పాటే ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడానికి అయినప్పటికీ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఈరోజు జరుగుతున్న చర్చ ఏంటంటే అల్లు అరవింద్ తన కొడుకు బన్నీ తరపున పవన్ కళ్యాణ్ దగ్గరకు రాయభారం చేసేది అనేది అక్కడ నుంచి రిలీజ్ అయిన విజువల్స్ చూసినా అందులో ఆయన మాట్లాడిన మాటలను చూసినా ఏదైతే పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తూ అల్లు అరవింద్ మాట్లాడిన తీరు కానీ సో ఈరోజు బన్నీకి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న గ్యాప్ని పూర్తి స్థాయిలో ఆయన తొలగించడానికే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు అనేది ఒక చర్చ మనం చూసినట్లయితే బన్నీకి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న ఇగోస్ అధిపతి పెద్ద కోల్డ్ వార్ లేకపోయినప్పటికీ ఆ ఇగోస్ కానీ ఒక చిన్న ఆధిపత్య పోరు కానీ ఎప్పటి నుంచో ఉంది అసలు ఇలాంటి వాళ్ళంతా ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నారు మెగా కాంపౌండ్ నుంచి అంతే అది చిరంజీవి పెట్టిన సినిమా భిక్షే అనుకోవాలి ఎందుకంటే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి చిరంజీవి ఒక బేస్ అంటూ ఫామ్ చేసుకున్నారు ఒక సుప్రీం సుప్రీంకోర్ నుంచి మెగాస్టార్ దాకా ఏ ఒక్కరా రాత్రిలోనూ రాలేదు ఎన్నో రాత్రులు నితలేని కష్టం ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చింది డ్యాన్స్లో ఈజ్ కానీ అదేవిధంగా ఆయన ఫైట్స్లో చూపించి ఒక గ్రేజ్ కానీ ఆయన కంటే ఒక ఇండియ్యువల్ నీటి అయితే క్రియేట్ చేసింది అటు ప్రజారాజ్యం పేరుతో ఎక్స్పెరిమెంట్ చేసినా అది ఫైల్ అయిన తర్వాత కూడా మళ్ళీ తాను మూవీస్కి ఎంట్రీ ఇచ్చున్నారు మూవీస్లో కూడా రీవ్యాంప్ అయి ఉన్నారు చిరంజీవి ఇక అలాంటి చిరంజీవిని పట్టుకుని ఆ తర్వాత రోజుల్లో నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అని మెగా కాంపౌండ్ నుంచి ఈరోజు రామ్ చరణ్ మొదలుకొని వరుణ్ తేజ్ ధర్మ తేజ్ వరకు చాలా మంది ఈ రోజు ఎంట్రీ ఇచ్చున్నారు తమను తాము ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇక అలాంటి ఇమేజ్ అల్లు రామలింగి వాళ్ళు సినిమా సినిమాల్లో ఉన్న ఆయన హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గానే పేరుంది సో అలాంటి అల్లుకి ఆయన మావయ్య అవుతారు కూడా అల్లు రామలింగయ్య చిరంజీవికి అలాంటి అల్లు ఆయన కొడుకు అల్లు అరివింది ఆయన వారసుడిగా బన్నీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఫస్ట్ చిరంజీవి మూవీతోనే బన్నీ కూడా ఎంట్రీ ఇచ్చున్నారు సినిమాల్లోకి అయితే డే వన్ నుంచి బన్నీ అయితే చాలా తక్కువ టైంలోనే అవెల్యూట్ అయ్యి ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ మెగా ఇమేజ్ ఆయన తనకంటూ కూడా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఈరోజు కేరళ లాంటి చోట్ల కూడా బన్నీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు సాలిడ్ సినిమాలు పడ్డ తీరు కానీ ఒక జులై దగ్గర నుంచి వరుసగా బన్నీకి పడ్డ సినిమాలు కానీ అలవైకుంఠపురంలో వరకు ఒక పుష్ప వరకు ఆయన ఇమేజ్ని అయితే అమాంతం పెంచేసాయనుకోవాలి ఇదే సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో బ్యాక్ అండ్ అంతా కూడా అల్లు అరవింద్ చూస్తూ వచ్చి ఉండేవాళ్ళు ఇక అటు మగధీరా లాంటి భారీ హిట్లతో తను తాను ప్రమోట్ చేసుకున్నారు తను తాన్ని ఎవల్యూట్ చేసుకున్నారు ఎవరైతే మే రామ్ చరణ్ అదే సమయంలో బన్నీ కెరీర్ కూడా స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్య ఒకేసారి కొంచెం అటు ఇటుగా హీరోలుగా లాంచ్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఆ ఈగోస్ ఉంటాము ఒకరి సినిమా హిట్ అయితే వాళ్ళ ఫ్యాన్స్లో ఆగ్రహం రావడం అనేది కొంచెం ఎక్కడైనా సరే సర్వసాధారణమే చాలాసార్లు అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడల్లా బట్ తమను తాము ప్రూవ్ చేసుకుంటూ తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేవని చెప్పే ప్రయత్నం అయితే మెగా ఫ్యామిలీ చేస్తూ వచ్చింది ఎప్పుడైతే బన్నీని పూర్తి స్థాయిలో ఎవల్యూట్ అవుతూ వచ్చాడో హీరోగా అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో ఒక ఎక్స్పోజర్ కానీ చాలా చోట్ల బన్నీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పవన్ అభిమానులు అత్యుత్సాహంతో పవన్కి ఏదైతే జే జైలు కొట్టాలంటూ మాట్లాడిన తీరుతో నేను చెప్పని బ్రదర్ అంటూ కూడా బన్నీ మాట్లాడిన తీరు కానీ నిజంగా పవన్ కళ్యాణ్ ఆగ్రహ అభిమానులు ఆగ్రహం తెప్పించింది అది కరెక్టే కూడా ఎందుకంటే చిరంజీవి తర చిరంజీవి కంటే కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉన్నారు ఈ రోజున ఇండస్ట్రీలో కావచ్చు అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ కావచ్చు సో అలా పవన్ కళ్యాణ్కి సింపుల్గా పవన్ కళ్యాణ్ నా మామయ్య అని ఒక మాట అంటే పోయింది దానికి బన్నీ దాన్ని నిజంగానే సీరియస్గా తీసుకున్నారు అది తర్వాత రోజుల్లో సీరియస్ స్టోన్ తీసుకుంది అయితే ఈ గ్యాప్ని ఫిల్ఫిల్ చేసేందుకు అల్లురు చాలాసార్లు ప్రయత్నం చేశారు తన ఏదైతే తన నాన్న సతజయంచి ఉత్సవాలు అయితే ఉన్నాయో ఆ రోజు చిరంజీవిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు బన్నీతోని చిరంజీవి అంత క్లోజ్ అసోసియేట్గా మూవ్ అయ్యారు ఇక ఈ ఫ్యామిలీ మధ్య ఎలాంటి ఇష్యూస్కి వేదిక ఉండదు ఎలాంటి గొడవలు ఉండవు అని అనుకుంటున్న సమయంలోనే ఇదైతే ఎన్ ఏపీ ఎన్నికలకి తెరలేసిందనుకోవాలి అలాంటి సమయంలో అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి మత్తు ఇచ్చున్నారు బీజేపీతో కలిసి ఉన్నారు వైసీపీ ఓటమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఈ పొత్తులు కూడా పెట్టుకున్నారంటే ఆయన ఒకటితోనే చెప్తూ వచ్చారు అందులో ఆశ్చర్యం కూడా లేదు అది అది హండ్రెడ్ పర్సెంట్ ఆ స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావకూడదు అన్న విషయాన్ని త్రీ ఇయర్స్గా స్టబోరన్గా చెప్తూ వస్తున్నారు అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నంద్యాల నుంచి శిల్పా రవికిషోర్ ఆయన తరపున ప్రచారానికి వెళ్ళి ఉన్నారు అల్లు అరవింద్ ఒక మాట తాను ప్రచారానికి వెళ్లే ముందు ఆ ముందే పవన్ కళ్యాణ్ని కలిసో లేకపోతే చిరంజీవిని కలిసో తను ఇండిపెండెంట్గా తన ఫ్రెండ్ కాబట్టి తన ప్రచారానికి వెళ్తున్నానని చెప్తే ఒక మాట పోయింది ఎందుకంటే అటు బన్నీ ఏజ్తో చూసుకున్నా బన్నీ ఎక్స్పీరియన్స్ చూసుకున్నా అన్ని రకాలుగా అటు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ ఏజ్లో పెద్దోళ్ళే సో ఆయన బట్ యథావిధిగా తనకు జనసేనతో ఏం సంబంధం లేదు జనసేనకు క్వైట్ ఆపోజిట్ ఉన్న పార్టీ తరఫున ఆయన ప్రచారానికి వెళ్లడం మాత్రం నిజంగానే జనసేన అభిమానులను హట్ చేసింది ఇదే సమయంలో నాగబాబు లాంటి వాళ్ళు మాతో ఉన్నోళ్లే మా వాళ్ళు అంటూ కూడా ఆయన చేసిన ట్వీట్ కానీ తర్వాత దాన్ని మళ్ళీ డిలీట్ కానీ సో ఇవన్నీ కూడా నిజంగానే బన్నీ అభిమానులు వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్న తీరుగా మారిపోయింది ఎందుకంటే ఈరోజు మెగా ఫ్యాన్స్ జనసేన ఫ్యాన్స్ సపరేట్గా లేరు మొత్తం మెగా కాంపౌండ్ అంతా ఒకవైపు బన్నీ ఫ్యాన్స్ అంతా ఒకవైపు అన్నట్టుగా చీలిపోయిన పరిస్థితి అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈరోజు జనసేనకు కూడా వన్ సైడెడ్గా మెగా ఫ్యాన్స్ మద్దతు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఉన్నారంటే మెగా ఫ్యాన్స్ కూడా కారణమే కేవలం జనసేన అభిమానులే కాదు సో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ అటు చిరంజీవితో సహా మిగతా వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు ఆ పార్టీ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా అలాంటిది బన్నీ ఒక్కడే సపరేట్గా వ్యవహరించింది తీరు ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్స్ గెలుచుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు డిప్యూటీ సీఎం అయి ఉన్నారు ఒక కింగ్ మేకర్ గా ఆయన ఏపీ ఎలక్షన్స్లో సో అలాంటిది మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని ఓన్ చేసుకొని పవన్ కళ్యాణ్ ఈరోజు తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే అటు అల్లు అరవింద్ కానీ బన్నీ కానీ దీనికి హాజరు కాలేదు బట్ వాళ్ళకి ఆహ్వానం లేదనే చర్చ జరిగింది నిజంగా బన్నీ యాటిట్యూడ్ విషయంలో పవన్ కళ్యాణ్ కానీ ఆయన చిరంజీవి కానీ హట్టయ్యారనే చర్చ కూడా జరిగింది అది నిజంగా సోషల్ మీడియా వేదికగా చాలా దూరం వెళ్ళింది చిరంజీవి లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని అల్లు అరవింద్తో మాట్లాడితే పోయే ఒక చిన్న ఇష్యూ అది కానీ అదే స్థాయిలో గోల్కి వెళ్ళడం వల్ల ఫ్యాన్స్ కూడా దీన్ని ఇంకా కొంచెం ఫ్లేరప్ అయింది ఫ్యాన్స్ వైపు నుంచి కూడా ఇంకా నడుస్తూనే ఉంది అల్లు అర్జునే స్వయంగా వచ్చి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి అయితే అటు వర్గం వరకు పూర్తిగా సైలెంట్గా ఉండిపోయింది సో ఇది ఇక మధ్యలో మనం చూసినట్టయితే ఆహా ఓటీటీ వేదిక మీద అప్పట్లో బాలకృష్ణ అన్స్టాబుల్ షోని రన్ చేయడం కానీ మంచు ఫ్యామిలీని మా ఎలక్షన్స్లో చిరంజీవి అనుకోకి వ్యతిరేకంగా పనిచేసిన మంచు ఫ్యామిలీని ఫస్ట్ షోకి ఇన్వైట్ చేయడం కానీ ఇవన్నీ కూడా అప్పట్లో గ్యాప్ వచ్చాయి చాలా కారణాలు ఇలాంటి బన్నీకి అండ్ చిరంజీవి ఫ్యామిలీకి మధ్య గ్యాప్ రావడానికి అయితే కారణమయ్యాయి ఈవెన్ అక్కడ లాంటి ఫంక్షన్స్కి కూడా రిలీజ్ ఫంక్షన్స్కి బన్నీ అటెండ్ కావడం ఇవన్నీ కూడా కనిపించిన ఈగోస్ అయితే క్రియేట్ చేశాయి ఆ ఈగోసే ఇంత దూరం తీసుకొచ్చాయి ఈ మ్యాటర్ని అల్లు ఎన్నో ఎన్నోసార్లు వాటి మొత్తాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేసినా చాలా లౌక్యంగా పనిచేసినా అవి ఎక్కడ బ్రేక్ కాలేదు ఇంకా అలాగే ఉంటూ వచ్చాయి సో ఏపీ ఎన్నికల రూపంలో అవి ఇంకోసారి ఎక్స్పోజ్ అయ్యాయి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ జనసేన అభిమానులు కానీ ఈరోజు మొత్తం బన్నీ వైపే వేలెత్తి చూపిస్తూ ఉన్నారు బన్నీ ఎక్కడ ఈ విషయంలో వెనక్కి తగ్గి ఒకసారి కూడా చెప్పకపోవడం అనేది ఇంకా వాళ్ళకి ఈగో హట్ చేసిందనుకోవాలి ఇలాంటి సమయంలో నిర్మాతలని ప్రొడ్యూసర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అన్న రీతిలో ఈరోజు వాళ్ళతో పాటు అల్లు అరవింద్ రావడం సో అల్లు అరవింద్ అక్కడ మాట్లాడమే కాదు పర్సనల్గా కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ దాని బయటకు వచ్చి కూడా పవన్ కళ్యాణ్ గురించి అదే స్థాయిలో ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు సో ఆల్మోస్ట్ ఇక ముందు బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ బన్నీ వర్సెస్ మెగా కాంపౌండ్ అన్న సిచువేషన్ అయితే ఉండదనుకోవాలి ఇక ఒక మాటలో చెప్పాలంటే అల్లు అరవింద్ నిర్మాతల తరపున వచ్చినప్పటికీ గీత ఆడస్ అధినేతగా బట్ ఈ రోజున తన కొడుకు తరపునే రాయబారంగా ఆయన వచ్చున్నారు పవన్ కళ్యాణ్తో కూడా అంతే స్థాయిలో ఆయన మాట్లాడారనే చర్చ జరుగుతోంది మొత్తానికి అయితే ఇక ముందు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారనేది అయితే ఒక చర్చ ఎందుకంటే వైసీపీ మీద ఎన్నికలకు ముందు ఆ స్థాయిలో ఆయన విమర్శలు చేసిన తర్వాత ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే తన పార్టీ సభ్యులతో మాట్లాడుతూ వైసీపీ మీద ప్రత్యేకంగా నాకు గ్లెడ్జ్ లేదంటూ కూడా మాట్లాడారు ఈవెన్ చంద్రబాబు నాయుడు జగన్ అన్ని తప్పులు చేసి తన జైల్లో పెట్టిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని క్షమిస్తూ ఆయనకి మందుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇచ్చున్నారు సో అందుకే ఒక వెండెట్ట పాలిటిక్స్ ఉండకూడదు రాష్ట్ర అభివృద్ధి మీద మనం ఫోకస్ అంటూ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కాబట్టి బందీ విషయంలో కూడా ఆ స్థాయిలో తను పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవచ్చు సో అల్లు అరవింద్ రాయబారానికి ఆయన కన్విన్స్ అయ్యే అవ్వచ్చు అనేది ఒక అంచనా లెట్సీ మరి ఇక ముందు ఈ ఫ్యామిలీ మధ్య ఉన్న ఈ ఇష్యూ అవుట్ అవుతుందని అందరూ అనుకుంటూ ఉన్నారు ఫ్యాన్స్ కూడా ఆ స్థాయిలో సైలెంట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి రాయబారం ఫలించినట్లే అనేది అయితే ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు